మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకములో ఉన్న మా దేవ మీ కృపను బట్టి మీ దయను బట్టి మరలా మీ పాదాల చింతకు మమ్మల్ని నడిపించిన విధానం బట్టి మేము సంతోషిస్తూ ఈరోజు మా ప్రభు దినములో మీ యొక్క విలువైన మాటలు మేము ఆలోచన చేయాలని ఆశపడుతుండగా మీ యొక్క ఆత్మ సహాయం మాకు కావాలని కోరుకుంటూ చెప్తున్న నాకు వినబోతున్న మీ పిల్లలకు వినగల చెవులను ఇవ్వండి అర్థం చేసుకునే మనసునిచ్చి మీకోసం గొప్పగా బతికే భాగ్యాన్ని దయచేయమని కోరుకుంటూ అల్పుడని నన్ను ఒక బూరగా వాడుకోమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన అడిగి సమర్పిస్తున్నాను పరలోకంలో ఉన్న మా కన్న తండ్రి ఆమేన్. అందరికీ వందనాలు ప్రేమైన దేవుని వలరా. చాలా దినముల తర్వాత ఈరోజు ఒక విలువైన అంశాన్ని మీ ముందుకు నేను తీసుకొని రావాలని ఆశపడుతున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైన దినముగా ఈ ప్రపంచం జరిగించుకుంటుంది. ఏంటిది ఆ ప్రత్యేకమైన దినమని ఒకవేళ మనం ఆలోచన చేయగలిగితే మే 14 తారీఖు ఇది ప్రతి ఒక్కరికి తల్లి మీద ప్రేమ ఉన్న వారికి అందరికీ ఈ యొక్క తేదీ గుర్తుకుంటుందని మీరు గుర్తు చేసుకోవాలి ప్రేమ ఉన్న దేవుని వలరా. అంటే ఈరోజు మదర్స్ డేనా? అవునండి, మదర్స్ డే. మాతృదినోత్సవము అని ప్రపంచవ్యాప్తంగా జరిగించుకుంటున్న ఈ ప్రజలను చూసి ఈరోజు మనం సంతోషించాలి. ఎందుకంటే కన్న తల్లిని ప్రేమించే ఒక దినాన్ని ఈ ప్రపంచం గుర్తించి ఒకరోజు కేటాయించింది చూడండి. అందుకు సంతోషపడాలి, అందుకు సంతోషపడాలి. మళ్ళీ ఇలాంటి కోణంలో కొన్ని మాటలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఈ మాతృదినోత్సవమును దేవుడు లేడన్న వారు జరిగించుకుంటారు, దేవుడు ఉన్నాడనే వారు కూడా జరిగించుకుంటారు, తల్లి మీద ప్రేమ లేదన్న వారు కూడా జరిగించుకుంటారు, తల్లి మీద ప్రేమ కలిగిన వారు కూడా ఇంకా గొప్పగా జరిగించుకుంటారు. ప్రతి ఒక్కరూ మాతృదిన శుభాకాంక్షలని వ్యక్తం చేస్తారు ప్రేమన్న దేవుని వలరా. ఇది జరుగుతున్న వాస్తవము, ఇది జరుగుతున్న వాస్తవం ప్రేమన్న దేవుని వలరా. మరికొంతమంది కవీశ్వరులు తల్లి ప్రేమను గురించి, తల్లి గురించి ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా వాళ్ళు కవితలు రాస్తుంటారు కూడా మీరు గుర్తుకు చేసుకోవాలి. ఇందులో కవీశ్వరులు తల్లి మీద ఉన్న ప్రేమను పాట రూపకం కూడా వాళ్ళు పాడగలిగారు, పాడుతున్నారు, ఇంకా పాడుతారేమో అని మనం కూడా గుర్తుకు చేసుకోవాలి. కానీ కొన్ని మాటలు మీకు ముందుని చెప్పాలని ఆశపడుతున్నాను. తల్లి గురించి, అమ్మ గురించి మనకు 9 నెలలు తన గర్భములో ఉంచి ఎన్నో నొప్పులతో, పురిటినొప్పులతో ఈ లోకానికి మనల్ని తీసుకొచ్చింది చూడండి. ఆ పురిటినొప్పుల వెంటనే నిన్ను చూసింది అనుకోండి, నిన్ను నన్ను కనీర వెంటనే చూస్తే ఆ నొప్పుల బాధ అంతా మర్చిపోయి నీ మీద ప్రేమను చూపిస్తుంది చూడండి ప్రేమను దేవుని వలరా. అంటే తల్లి మీద తల్లి అంత ప్రేమ కలిగినదా? తల్లి పిల్లల్ని చూడగానే తన బాధను, తన దుఃఖాన్ని మర్చిపోయి సంతోషపడుతుందా? పడుతుంది అని మనం గుర్తుకు చేసుకోవాలి ప్రేమన్న దేవుని వలరా. అందుకే కవీశ్వరులు ఈ విధంగా అన్నారు. ఏ విధంగా అన్నారో ఒకసారి కొన్ని మాటలు మీ ముందుని ఉంచాలని ఆశపడుతున్నాను. జాగ్రత్తగా విందాం మనం. అంతులేని అనురాగము అమ్మది, అలుపెరగని ఓర్పు అమ్మది, అరుదైన ప్రేమ రూపము అమ్మది. మనమందరం కలిసి అమ్మకు శుభాకాంక్షలు తెలుపుదాం. ఒక కవీశ్వరుడు ఇలా రాశాడు, మరొక కవీశ్వరుడు ఎలా రాశాడో అది కూడా చూద్దాం. అమ్మ చేసే ప్రతి పని మన కోసమే. మన ఆనందమును తన పనిలో మర్చిపోతుందంట. అంటే అమ్మ చేసే ప్రతి పని మన కోసమేనట,
తన ఆనందాన్ని మర్చిపోయి మన ఆనందాన్ని గుర్తుకు చేసుకునేదేంట అమ్మంట. చూడండి ప్రేమన దేవుని వలరా ఇంత గొప్పగా కవిస్వరులు మాట్లాడగలిగారు. ఈ ప్రపంచానికి ప్రేమను పరిచయం చేసింది ఎవరో తెలుసా? అమ్మంట. ఆమె ప్రేమించడము మనం ధర్మమట. మరుపురాని మధురమైనది రెండు అక్షరాల పదమట అమ్మా. చూడండి ప్రేమన దేవుని వలన ఇలాంటి పదాలతో ఈ ప్రపంచానికి అమ్మ మీద ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తున్నారు. ప్రేమన దేవుని వలన వ్యక్తపరుస్తున్నారు నిజం. కానీ ఈ ప్రపంచంలో నీ తల్లి ప్రేమ నీ చిన్నదిగా నేను చెప్పాలని ఆశపడటం లేదు. ఇక్కడ తల్లి ప్రేమ గొప్పది, తండ్రి ప్రేమ కూడా గొప్పది. అంతకన్నా మించి దేవుని ప్రేమ గొప్పది అనటానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఎలా అని అంటారా? అమ్మనిచ్చింది ఎవరండి? నాన్ననిచ్చింది ఎవరండి? తమ్మునిచ్చింది ఎవరండి? ఈ భూమిని ఆకాశమును సమస్తమును కలిగించింది ఎవరండి? దేవుడే కదా. ఆ దేవుడు అమ్మ గురించి ఏమని చెప్పిందో, ఆ తల్లి గురించి ఏమని చెప్పిందో మనం జాగ్రత్తగా మనము పరిశీలించాలి, పరిశోధించాలి. నిజంగా అమ్మ గురించి ఇంత గొప్పగా మాట్లాడుతున్న ఈ ప్రపంచము ఇంత గొప్పగా నడుచుకుంటుందా అమ్మ పట్ల అని మనం ఆలోచన చేస్తే, వారు చెప్పిన ప్రకారముగా అమ్మను గురించి అంత గొప్పగా ఎవరు ప్రేమించలేకపోతున్నారు. మాటల కాడికే మాత్రమే వారు ప్రేమను వ్యక్తపరుస్తున్నారు తప్ప క్రియలలో మాత్రము ఎవరు వ్యక్తపరచడం లేదు అని ఒక మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నా. నిజంగా ప్రేమన దేవుని వలరా మళ్ళీ అమ్మ గురించి తల్లిదండ్రుల గురించి ఒకసారి దైవగ్రంథమైన వేద గ్రంథమైన బైబిల్ ఏం చెప్పిందో ఒకసారి మనం చూద్దాం. ప్రేమన దేవుని వలరా అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:2 అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:1-2 జాగ్రత్తగా మనము చదువుకుందాం. ప్రేమన దేవుని వలరా ప్రియులారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులను విధవులై ఉండుడి, ఇది ధర్మమే. ప్రియులారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధవులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు ఈ భూమి మీద దీర్ఘాయుష్యమంతులగుదువు. చూడండి ప్రేమన దేవుని వలరా వేదగంధమైన బైబిల్ ఈ విధంగా చెప్తుందంట. ఏమని తెలుసా? తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది ధర్మమట. అంతేకాదు నీకు మేలు కలుగునట్లు, నీకు మేలు కలగాలంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. నీకు మేలు కలుగుతుందంట. ఎలాంటి మేలు కలుగుతుందో తెలుసా? బైబిల్ చెప్తుంది నువ్వు దీర్ఘాయుష్యమంతుడు అవుతావని చెప్తుంది. అంటే తల్లిదండ్రులను ప్రేమిస్తే, తల్లిదండ్రులను చెప్పిన మాటలు మనం పాటిస్తే మనం దీర్ఘాయుష్యమంతులు అవుతామా? అవుతామని బైబిల్ చెప్తుంది. ప్రేమైన దేవుని వలరా ఇందులో ఒక మాట మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. ఈ మొదటి వచనంలో 6:1 మొదటి వచనంలో ప్రియులారా ప్రభువునందు అని ఎందుకు దేవుడు రాసిపెట్టాడు? మీ తల్లిదండ్రులను విధేయులే ఉండి అని రాయించి పెట్టొచ్చు కదా, మన ప్రభునందు అని ఎందుకు రాయించి పెట్టాలి? దేవుని ఎందని ఎందుకు రాసి పెట్టాలి? అంటే ఈ ప్రపంచానికి తల్లిదండ్రుల గురించి చెప్పాలన్నా, మాతృ ప్రేమ గురించి చెప్పాలన్నా, తండ్రి ప్రేమ గురించి చెప్పాలన్నా ఎవరు చెప్పాలంట? ప్రభువే చెప్పాలట, దేవుడే చెప్పాలట. ఆయన చెప్పిన ప్రకారము
మనం పాటించగలిగితే మనము దీర్ఘాయుష్యమంతులము అవుతామని బైబిల్ చెప్తుంది. చూడండి ప్రేమైన దేవుని వలరా, ప్రభునందు ప్రేమించడం ఎలా? ప్రభునందు ప్రేమించడం ఎలా అంటే బైబిల్ ఏదైనా చెప్పిందా తల్లిదండ్రుల గురించి, తల్లి గురించి? అంటే అవునని ఖచ్చితంగా చెప్పవచ్చు ప్రేమైన దేవుని వలరా. అమ్మ ప్రేమ అనురాగము, అమ్మ ప్రేమ విలువైనది. అమ్మను ప్రేమిద్దామని చెప్పుకుంటూ ఉన్న ఈ ప్రపంచముకి ఒక మాట దేవుడు చెప్తున్నాడు, నువ్వు అమ్మని ప్రేమించని కాదంటాం లేదు, నువ్వు నాన్నని ప్రేమించని కాదంటాం నేను, కానీ ఎలా ప్రేమించాలను అమ్మను నాన్నను చెబుతున్న విధానము చూడండి ప్రేమైన దేవుని వలరా. చూద్దామంటారు ఒకసారి సామెతల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం ప్రేమైన దేవుని వలరా. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనములో ఒక విలువైన మాట ఉంటుంది ప్రేమైన దేవుని వలరా. చెప్పిన వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు, జ్ఞాని, జ్ఞానవంతుడు. తన జ్ఞానానికి పరిశీలించడానికి ఎన్నో దేశాలలో నివసిస్తున్న ఎందరో గొప్ప గొప్ప పండితులు, పామరులు, జ్ఞానులు, తత్వవేత్తలు తన దగ్గరికి వచ్చారట. అలాంటి గొప్ప జ్ఞాని చెబుతున్న మాట ఏమని చెప్తున్నారు తెలుసా? సామెతల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో చూద్దాం. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధను తోసివేయకము. చూడండి, ఈ భూమి మీద తల్లిదండ్రులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరికి వారి పిల్లలకు చెబుతున్న మాట చూడండి ప్రేమైన దేవుని వలరా. ఓ నా కుమారుడా, మనం అంటాం మన పిల్లలకు, మంచిగా చదువుకోండి, మంచి ప్రవర్తన కలిగి జీవించండి, స్త్రీలను గౌరవించండి అని తల్లిదండ్రులైన వారు ఎందరో ఆ కుమారులకు, ఆ కుమార్తెలకు చెబుతుంటాం చూడండి ప్రేమైన దేవుని వలరా. అంటే ఒక నీతి వాక్యములు చెబుతుంటాం మన పిల్లలకు. ఇంకా కొన్ని మాటలు మీకు అర్థం కావడానికి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఏంటిది అంటే, మనం అంటుంటాం మన పిల్లలకు, నువ్వు అతని జత పట్టవద్దు, నువ్వు వాని జత తిరగవద్దు, నువ్వు తిరిగితే నువ్వు చెడిపోతావు అంటాం చూడండి. అంటే తండ్రి చెప్పు ఉపదేశము నువ్వు విను, తల్లి చెప్పు బోధను నువ్వు ఆలకించుము అని అంటున్నాడంటే, ఈ ప్రపంచానికి ఎవరైనా సరే కొడుకులు కావచ్చు కూతుళ్ళు కావచ్చు, నీ ప్రయోజకుడుగా నిలబడాలంటే తల్లిదండ్రుల మాటను వినండి అని చెప్తుంది బైబిల్. తల్లిదండ్రుల మాటను వినండి అని చెప్తుంది ప్రేమైన దేవుని వలరా బైబిల్. అంటే తల్లిదండ్రుల మాట వినాలనా? వింటే మన జీవితాలు బాగుంటాయా? బాగుంటాయని చెబుతుంది బైబిల్. ఈరోజు తల్లిదండ్రుల మాటలు వినే కొడుకులు కానీ కూతుళ్ళు కానీ ఉన్నారటరా? ప్రతి ఒక్కరు మదర్స్ డే గురించి గొప్పగా లేఖనాలను, వాక్యాలను, కవీశ్వరులు రాసిన పలుకులను అందరూ పంచుకున్నారు, అందరూ చదువుకున్నారు కదా. మన ఈ భూప్రపంచము, ఈ భూప్రపంచము అమ్మను గురించి ఇంత గొప్పగా మాట్లాడుతుంటే అదే అమ్మను ప్రేమించే విధంగా ఉందా అని అంటే, కొన్ని కొన్ని ఆలోచనలు చేయగలుగుతూ ఉంటే లేదు అని పరిస్థితిని చూడండి, లేదు అనిపిస్తుంది. కొన్ని చోట్ల కాదు, ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నా నేను మాట. తల్లిని ప్రేమించే స్వభావం ఎక్కడ పుట్టుకొని రావడం కనిపిస్తలేదు ప్రేమైన దేవుని వలరా. మీరు ఎలా అంటారని ఒకవేళ మీరు అనగలిగితే ఒక మాట ఎగ్జాంపుల్ మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. చూడండి, వృద్ధుల అనాథాశ్రమాలు ఎప్పుడైనా పుట్టుకొచ్చాయా? ఒకప్పుడు లేవు, ఇప్పుడు ఉన్నాయి. ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించలేకపోతున్నారు కాబట్టే అనాథాశ్రమాలు పుట్టుకొని వచ్చాయి ప్రేమైన దేవుని వలరా. ఒకప్పుడు అనాథాశ్రమాలు ఉన్నాయి, ఎవరికి? దిక్కు లేని పిల్లలకు అనాథాశ్రమాలు ఉన్నాయి. అంటే ఎవరో కనిపాడేసి పోయిన వారు ఎవరో కొంతమంది తీసుకొని వచ్చి గవర్నమెంట్ ఒక సంస్థ వాళ్ళు పెంచుకొని
అందులోని వారు పెంచి పెద్ద చేసేవారు ఉన్నారు చూడండి. అంటే ఆ దిక్కు లేని వారికి అనాథులుగా మిగిలిపోయారంటే పిల్లల పట్ల ప్రేమ ఉందనా ప్రేమ లేదనా? ప్రేమ లేనట్లే కనబడుతుంది చూడండి తల్లిదండ్రుల గురించి ఆలోచన చేస్తే. మరికొంతమంది తల్లిదండ్రులు ఉన్నా పిల్లలు ఉన్నా ఆ పిల్లలు తల్లిదండ్రులు ప్రేమించే విధానంలో ప్రేమించక, గౌరవించే విధానంలో గౌరవించక వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అనాథాశ్రమాలకు విడిచిపెడతారు. ఎవరిని? తల్లిదండ్రులను. అంటే ఒక దిక్కు తల్లిదండ్రులకు ప్రేమ లేదు, కానీ పారేసిన తల్లికి ప్రేమ లేదు, కన్న తండ్రికి ప్రేమ లేదు, ఇక్కడ పిల్లలు కూడా ప్రేమ ఉందంటే ప్రేమ లేనట్లే కనబడుతుంది చూడండి. ప్రేమని దేవుని వల్లరా, ప్రేమ లేనట్లే కనబడుతుంది చూడండి. అందుకంటున్నాను ఈ ప్రపంచానికి, నువ్వు తల్లిదండ్రులు ముందుగా నువ్వు ప్రేమించాలని ఒకవేళ అనుకుంటే ప్రభువునందు దేవుని యందు నీ తల్లిదండ్రులను ముందుగా ప్రేమించడానికి మొదలుపెట్టు అంటాడు దేవుడు. ప్రభునందు నీ తల్లిదండ్రులను ప్రేమించు, ఇది ధర్మము అంటారు చూడండి. అది దేవుడు ఏం చెప్తున్నాడు? నీ తండ్రి యొక్క ఉపదేశమును నువ్వు ఆలకించము, నీ తల్లి చెప్పు బోధ దూరము చేసుకోవద్దు, తోసివేయు అంటున్నాడు చూడండి. బాగా చూడండి ప్రేమ దేవుని వలరా, తల్లిదండ్రులు చెప్తున్న బోధ ఈరోజు పిల్లలు వింటున్నారా? వినరు. పిల్లలు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా అండి? ఈరోజు సమాజంలో క్రిస్టియానిటీలో ఉన్న సమాజంలో పిల్లలు కావచ్చు, బయట పక్క ఉన్న పిల్లల యొక్క స్వభావం కూడా కావచ్చు, ఎలా ఉందంటే వారి ఇద్దరు జత కలిసిపోయారండి. వారి ఇద్దరు ఒకే విధంగా ఆలోచన చేస్తున్నారండి, వాళ్ళిద్దరు ఒకే విధంగా ముందుకు నడుస్తూ వెళ్ళిపోతున్నారండి. ఎలా అంటారంటే, మనం ఏదో ఒక విషయం చెప్పామనుకోండి పిల్లలకు, నీకేం తెలియదు మమ్మీ, నీకేం తెలియదు డాడీ అనే విధంగా మనం మాట్లాడుతుంది చూడండి. వాళ్ళు మాట్లాడతారు, మనం వింటాము, చెవులారా వింటాం మనం, తెలియదు అంటారు. కానీ మనసు పెట్టి ఆలోచన చేస్తే వాళ్ళు మనకున్న గొప్ప ప్రయోజకులుగా మేమున్నామనే విధంగా ఆలోచన చేస్తారు చూడండి వాళ్ళు. అంటే తల్లిదండ్రుల మాట ఏ ఒక్క కుమారుడు కానీ కుమార్తె కానీ వినటం లేదా? వినటం లేదు చూడండి. ఇది నిజమా? నిజమో నేను చెప్పడం, బైబిలే చెప్తుంది. ఎలా చెబుతుందో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ప్రేమని దేవుని వల్లరా. సామెత గ్రంథము 30వ అధ్యాయము, ఇదే సామెత గ్రంథంలో, ఇదే 30 అధ్యాయంలో ఒక మాట కనబడుతుంది ప్రేమని దేవుని వల్ల. ఆ మాట మీకు చూపెడతానని ఆశపడుతున్నాను. 30వ అధ్యాయము 11వ వచనము, 30వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట కలిగి ఉంటుంది, ఆ మాట చెప్పాలని ఆశపడుతున్నాను. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. చూడండి, తమ తండ్రిని శపిస్తారంట, తల్లిని దీవించంట, తల్లిని కూడా శపిస్తారని అర్థం. ఇక్కడ తండ్రిని శపిస్తారు, తల్లిని శపిస్తారు. అలాంటి పిల్లలు ఉన్నారా అంటే ఉన్నారు. ఎందుకు లేదంటారండి? ఈ సమాజం ఒకసారి చూస్తుంటే మనకు కనిపించలేకపోతలేదా అండి? ఒక ఉన్నతమైన చదువుల కోసం మన పిల్లలను పంపిస్తుంటే, కొడుకు కావచ్చు కూతురు కావచ్చు, వాళ్ళు ఏం చేస్తుంది తెలుసా? కూతుర్లు అయితే ఎవరో ఒక అనామకుని ప్రేమించి నేను ఇతను పెళ్లి చేసుకుంటాను అని మన కాలం మన దగ్గరికి వచ్చి నిలబడితే మనం ఏమంటే వద్దమ్మా, వారు ఎవడో మనకు తెలియదు, మన గుణం ఎలాంటిదో మనకు తెలియదు, వారు మంచోడో చెడ్డోడో తెలియదు మనకు తెలియదు అని అంటే మన కూతురు ఏమంటా తెలుసా? వాడు నాకే కావాలి, వాడు నాకు కావాలి అనే మాట కూతురి నోట నుండి వస్తుందా లేదంటే వస్తుంది. అంటే తండ్రి మాటను నిలబడే విధంగా, తల్లి మాటను వినే విధంగా ఈరోజు పిల్లలు ఉన్నారంటారా? లేదు చూడండి ప్రేమ దేవుని వల్లరా. ఆడపిల్లలు లేరు ఇక్కడ. మనం వద్దు అంటే పారిపోయి పెళ్ళిళ్ళు చేసుకునే వారు కూడా లేరంటారా? అలా పారిపోయి పెళ్ళిళ్ళు చేసుకొని చాలామంది
పిల్లలు అనాథలుగా అయిపోయి ఎందరో వ్యభిచారం యొక్క వైశ్య యొక్క కుటుంబాలలో వైశ్య యొక్క జీవితాలలో మునిగిపోతున్నారు ప్రేమన దేవుని వలన. తల్లిదండ్రుల మాట తోసివేయకుమంటున్నాడు దేవుడు, వాళ్ళ ఉపదేశమును విను అంటున్నాడు దేవుడు. చూడండి, కానీ తోసివేస్తున్న వారి జీవితాలు ఇలాగ ఉంటాయని మన కళ్ళు కనిపిస్తున్న చూడు ప్రేమన దేవుని వలన. కొడుకుల కాడి కూడా వద్దాం. ఈరోజు కొడుకులు కూడా మంచిగా చదువుకో, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడినానా, ఒక మంచి ప్రయోజకుడిగా అయితే మేము మంచిగా సంతోషపడతాము, ఆనందపడతాము. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడితే నీ జీవితము, నీ భార్య, నీ పిల్లలు సుఖంగా ఉంటారు అని కొడుకులకు చెబితే, కొడుకులు ఈ మాట వినక, తల్లిదండ్రుల మాట వినక, బలాదూరుగా వ్యసనాలకు గురి అవుతున్న కొడుకులు లేరంటారా? ఉన్నారు, ఇలాంటి వారు కూడా ఉన్నారు. చూడండి ప్రేమన దేవుని వలరా, ఉన్నారంటే ఉన్నారు, ఉన్నారు. కాబట్టి ఈరోజు బాగా చూడండి ఎలా ఉంది తెలుసా ఈరోజు సమాజం. నీ తండ్రి తల్లిదండ్రులైన వారము ఈ లోకంలో కొద్దిగా మనం అనుభవిస్తుంటామేమో, వాళ్ళు మనకన్నా మించిన విధంగా అనుభవిస్తున్నారు ఈ లోకానికి. కాలేజీలు కావచ్చు, స్కూల్లో కావచ్చు, ఆ కాలేజీ ఎప్పుడైతే కాలేజీకి వచ్చేసారో అప్పుడు అన్ని అలవాట్లు వచ్చేస్తుంటే ప్రేమన దేవుని వలన. గంజాయి, డ్రగ్స్ అలవాటు పడిపోతారు. చూడండి, కాలేజీకి వెళ్ళి మంచిగా చదువుకో అని తల్లిదండ్రులు చెబితే వాడు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు తెలుసా? ఇలాంటి కార్యక్రమాలు, గంజాయి తాగటం, గంజాయి అలవాటు చేసుకోవడం. చూడండి, మత్తు పదార్థాలకు బానిస కావడం జరుగుతుందా? జరుగుతుంది. ఈరోజు ఈ జరిగే విధానంలో ఈ మత్తుకు బానిసలైన వారు ఎందరో ఏం చేస్తారు తెలుసా? ఎందరో తల్లిదండ్రుల యొక్క కన్నీళ్లను కార్చే విధంగా మిగిలిపోయారండి. ఆడపిల్ల తల్లిదండ్రులకు కార్చి కన్నీలు మిగిలిపోయారు. అంటే ఈ తాగిన మత్తులో ఏ స్త్రీ కనపడినా అఘాత్యం చేయడము, చంపేయడము చూస్తున్నాం మనం. ఈ తాగిన మత్తులో 6 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 3 సంవత్సరాల పాపలు కూడా చెడిపివేయడం కూడా మనకి కళ్ళారు చూస్తున్నాం. చూడండి, తల్లిదండ్రుల మాట వినుము అని అంటే ఈ సమాజం వినదు ప్రేమ దేవుని వలన. మళ్ళీ వెంటి మళ్ళీ ఎవరి మాటలు వింటున్నాయి తెలుసా సమాజము? తరి మీద కనబడుతున్న వ్యక్తుల యొక్క మాటలు వింటున్నాయి ప్రపంచం. దేవుని మాట కాదు వినేది, తెర మీద కనబడుతున్న వ్యక్తుల యొక్క మాటలు వాళ్ళు వింటున్నారు. ఈరోజు వాళ్ళ అమ్మను వాళ్ళ నాన్నను ప్రేమించగా వాళ్ళ అమ్మ కంటే, వాళ్ళ నాన్న కంటే, సృష్టించిన దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తున్నారు తెలుసా? తెర మీద ఉన్న బొమ్మలను ప్రేమిస్తున్నారు. వాళ్ళే హీరోస్, హీరోయిన్స్, డైరెక్టర్స్. చూడండి, వాళ్ళని ప్రేమిస్తున్నారు అంత గొప్పగా. తల్లిదండ్రులు మాత్రం ప్రేమించడం లేచుని ప్రేమన దేవుని వలన. అందుకే ఒక మాట అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? తండ్రిని శపించే ఒక తరం పుడుతుంది, తల్లిని దీవించిన ఒక తరం పుడుతుంది అన్నాడు. పుట్టిందా, పుట్టబోతుందా? ఎప్పుడో పుట్టింది కదా. తల్లిదండ్రులను ప్రేమించే పిల్లలు ఉన్నారంటారా అండి? కనిపించలేదు. చూడండి, మనం ఒక డీసెంట్ ఒక భయంకరమైన వార్త నేను విన్నాను. తండ్రి చనిపోయాడు, తల్లి ఒకతే ఉంది, ఆ అమ్మాయి బీటెక్ చేసింది. ఎన్నోసార్లు రాత్రి సమయంలో తన కూతురు ఫోన్లో మాట్లాడుతుంటే, నా కూతురు ఎందుకు ఫోన్లో మాట్లాడుతుందని బాగా ఆలోచన చేసింది. ఎవరమ్మా, ఏందమ్మా అని ఫోన్ చెకప్ చేస్తే తన బాయ్ ఫ్రెండ్ అంట. చూడండి, తప్పమ్మా అలా చేయకూడదమ్మంటే నా ఇష్టం, నేను చేస్తాను అని చెప్పి ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు తెలుసా? ఇష్టం ఉంటే ఉండు, లేకపోతే వెళ్ళిపో అనే విధంగా పిల్లలు తల్లును శపించే విధంగా మాట్లాడుతున్నారు. చూడండి, చివరికి ఏం చేసింది తెలుసా? బీటెక్ చేసిన అమ్మాయి తన ప్రేమను ఒప్పుకోవటం లేదని, తన ప్రేమను
తన తల్లి ఒప్పుకోలేదని ఆ తల్లిని ఏం చేసింది తెలుసా ఆ తల్లి ఏం చేసింది తెలుసా ఆ కూతురు ఏం చేసింది తెలుసా తల్లిని చంపేసింది చూడండి ఎవరితో ఒక్కతే కాదు తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి చంపేసింది చంపేసి ఒకే గదిలో ఉండి ఆ బాయ్ ఫ్రెండ్ తో పాపానికి లోన్ అయిపోయింది చూడండి తల్లి శవం ఒక పక్క వారి శారీరక బంధం ఒక పక్క ఈ రోజు అలా ఉన్నారు కూతుర్లు అనేవారు కొడుకులు కూడా ఉన్నారు కొడుకులు కూడా ఉన్నారు ప్రేమల దేవుని వాళ్ళ అలాంటి వాళ్ళే ఉన్నారు చూడండి తల్లిదండ్రుల మాట విను అని చెప్తుంది బైబుల్ వింటే నువ్వు బాగుంటావని చెప్తుంది బైబుల్ నీ దీర్ఘాయుష్యమంతుడు అవుతావని చెప్తుంది బైబుల్ కానీ అలా వినేవారిగా ఉన్నారంటే లేరు ప్రేమల దేవుని వాళ్ళ అలా లేరు చూడండి ఎలా ఉంది తెలుసా మరొక మార్గ చెప్పాలని ఆశపడుతున్నాను ఇదే సామెత గ్రంథము 19వ అధ్యాయములో 26వ వచనములో ఒక విలువైన మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను ప్రేమ దేవుని వలరా 19:26 చూద్దాం తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలగజేయువాడు చూడండి తండ్రికి కీడు చేస్తారంట తల్లికి తరిమివేస్తారట ఇరు తరిమి వేసే విధంగా లేరంటారా తల్లిదండ్రులను ఇంటికి వెళ్ళి వెళ్ళిపు అనే విధంగా కొడుకులు లేరంటారా ఉన్నారు ఉన్నారు కాబట్టి బైబిల్ చెప్తుంది అలాంటి తరుము ఒకటి వస్తుంది అన్నాడు దేవుడు వచ్చింది అంటున్నాడు ఈరోజు చూడండి ప్రేమ దేవుని వలరా ఎలాగుంది ఈరోజు సమాజం తల్లిని ప్రేమించే సమాజం ఉందంటారా తండ్రిని ప్రేమించే సమాజం ఉందంటారంటే ఎక్కడా కనిపించలేకపోతుంది దానికి అంతటి కారణం ఏమిటో తెలుసా బైబిల్ చెప్పింది ప్రేమన దేవుని వలరా దాని అంతటి కారణం ఏమి తెలుసా అంటే ఒక మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను ఒక వచనాన్ని చూపించి నేను ఒక వచనాన్ని చూపెట్టాలని ఆశపడుతున్నాను ఆ వచనం ఒక సత్యుడి ప్రేమన దేవుని వలరా ఆ వచనం మీరు జాగ్రత్తగా చూడండి సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22వ వచనము సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22వ వచనం ఏమని చెప్తుంది చూద్దాం ఒకసారి మాట మనం 23వ అధ్యాయము 22వ వచనము నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము ఆలకించుము అంగీకరించుము నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చెయ్యకుము చూడండి ప్రేమల దేవుని వలరా ఏమని చెప్తుంది బైబుల్ అంటే ఒక మాట మనం చూసుకున్న ప్రేమల దేవుని వలరా ఒక మాట జాగ్రత్తగా మనం చూసుకుందాము ఏంటిది ఆ మాట అంటే సామెతల గ్రంథములో ఒక మాట కనబడుతుంటుంది సామెతల గ్రంథములో ఒక మాట కనబడుతుంటుంది నువ్వు వినాలి అంటే నువ్వు తల్లిదండ్రులను ప్రేమించే విధంగా నువ్వు నిలబడాలి అంటే బైబిల్ చెప్తుంది నువ్వు ఇలాగా ఉండు ఎలాగా అంటే ఒకసారి ద్వితీయోపదేశ ఖాండం చూద్దాం ఒకసారి మనము ద్వితీయోపదేశ ఖాండము ఒకసారి చూద్దాం ప్రేమైన దేవుని వల్ల 11వ అధ్యాయం చూద్దాం ద్వితీయోపదేశ ఖాండము 11వ అధ్యాయము ఒక మాట చూసుకున్నాం ప్రేమైన దేవుని వల్లరా ఏమని చెప్తుంది బైబుల్ 18వ వచనము కాబట్టి మీరు ఈ నా మాటలు మీ హృదయములో మీ మనసులోను ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను అవి మీ కన్నులకు బాసికముగాను ఉండవలెను నీవు నీ ఇంటిలో కూర్చున్నప్పుడును తల్లిదండ్రులు చెప్తున్న మాట ముందు దేవుని యొక్క సందో దేవుని యొక్క మనసును దేవుని యొక్క మాటలను తల్లిదండ్రులైన వారి యొక్క హృదయములో ఉంచుకొని అలా మీరు ముందుకు నడుస్తూ ఉంటే మీకు కుట్టిన పిల్లల గురించి చెప్తున్న మాట ఇక్కడ ఏమని చెప్తున్నా తెలుసా ఏమంటున్నా సార్ నీవు ఇంత కూర్చున్నప్పుడు త్రోవ నడుచున్నప్పుడు పండుకున్నప్పుడు లేచినప్పుడు వాటిని గురించి నీ పిల్లలకు నేర్పించు చూడండి వాటిని గురించి నీ పిల్లలకు నేర్పించాలంట ఏంటివి దేవుని యొక్క ఆజ్ఞలను దేవుని యొక్క నియమాలను దేవుని యొక్క ఆజ్ఞలను దేవుని యొక్క నియమాలను చెబుతుంది బైబిల్ ఏమని చెప్తుంది తెలుసా విను 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 అంటుంది
అదే దేవుని యొక్క ఆజ్ఞను నీ పిల్లలకు కూర్చునేటప్పుడు, లేచేటప్పుడు, నిద్రపోయేటప్పుడు, నిద్ర లేచేటప్పుడు, నిద్ర లేచిన తర్వాత కూడా చెప్పాలా? చెప్పాలి. అలా చెబితే క్షేమమట, అలా చెబితే మంచిదట, అలా చెబితే మంచిదని చెప్తున్న చూడండి ప్రేమల దేవుని వలరా, మంచిదని చెప్తున్న చూడండి బైబుల్. చెప్పాలా? చెప్పాలి. అలా చెప్పడం వలన మంచిది అంటారు బైబుల్ ప్రేమల దేవుని వలరా. అందుకంటాడు ఏమంటారు తెలుసా, బైబుల్ ఒక మాట కనబడుతుంది ప్రేమల దేవుని వలరా, నీ పిల్లను శిక్షా స్మృతిలో పెంచు అంటాడు. నీ పిల్లలు ప్రయోజకులు కావాలంటే నీ పిల్లలకు నువ్వు ఏం చేయాలిసా, శిక్షలో పెంచు, శిక్షణలో పెంచు, శిక్షించి సరిచేసి నీ పిల్లలను ప్రయోజకులుగా చెయ్యి అంటుంది ప్రేమ దేవుని వలన బైబుల్. చేయమంటే చూడండి బైబుల్. కానీ ఈరోజు ప్రపంచం అలా కనిపించలేకపోతుంది ప్రేమ దేవుని వలన, అలా కనిపించలేకపోతుంది. చూడండి నిజంగా ఎలాంటి వాళ్ళు పిల్లలు ఉన్నారు తెలుసు, తల్లిదండ్రులు ఉన్నారు తెలుసు ప్రేమైన దేవుని. కొంతమంది బైబిల్ చెప్పింది ఒక తల్లి గురించి, ఆ తల్లిని గురించి 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయము 26వ వచనంలో చెప్పాలని ఆశపడుతున్నాను. ఆ తల్లి ఎలాంటిదో ఒకసారి చూద్దాము. 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయము 26వ వచనం ప్రేమైన దేవుని వలన 26వ వచనంలో చూద్దాము ఒకసారి జాగ్రత్తగా. చూడండి, అహజ్య ఏలన ఆరంభించినప్పుడు 22 ఏండ్ల వాడై ఉండి యెరూషలేములో 1 సంవత్సరము ఏలెను. అతని తల్లి పేరు అతలియా. ఈమె ఇశ్రాయేలు రాజైన ఒమ్రి కుమార్తె. అంటే అతలియని ఒక తల్లి ఉందంట. ఆ తల్లి యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఒమ్రి అనే ఒక తల్లిదండ్రులు చెందిన వాళ్ళంట ప్రేమన్న దేవుని వలరా. వారు ఇశ్రాయేలుకు చెందిన వాళ్ళంట, వాళ్ళు ఇశ్రాయేలుకు చెందిన వాళ్ళంట ప్రేమైన దేవుని వలరా. ఆ అతలియా ఎలాంటిదో తెలుసా, ఆ అతలియా ఎలాంటిది అంటే ఒక బైబిల్ ఒక మాట కనబడుతుంది ప్రేమైన దేవుని వలరా. నిజంగా అలాంటి తల్లిని ఎప్పుడు చూడలేదు, అలాంటి తల్లిని గురించి ఎప్పుడు నేను వినలేదు. కానీ ఆ తల్లిని చూస్తే, ఆ తల్లి యొక్క క్రియలు చూస్తే, ఆ తల్లి యొక్క ఆలోచన చూస్తే మనిషికి అరే ఇలాంటి తల్లులు కూడా ఉంటారా అని ఆలోచన పుట్టుకొస్తుంది ఈ తల్లిని చూస్తే. చూద్దాం ఆ మాట ఎలాంటిది కనబడుతుందో చూద్దాము. 2వ దినవృత్తాంత గ్రంథము 22వ అధ్యాయము 2-3 వచనాలు ప్రేమైన దేవుని వలరా. 2వ దినవృత్తాంత గ్రంథము 22వ అధ్యాయము 2-3 వచనాలు చూద్దాం ఒకసారి. అహజ్య వయసు 42 ఏండ్ల వాడే యెరూషలేములో 1 సంవత్సరమును ఏలెను. అతని తల్లి ఒమ్రి కుమార్తె అని అతలియా దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పించుచూ వచ్చెను. ఎలాగుందంట, దుర్మార్గముగా ప్రవర్తించటానికి తల్లి నేర్పించిందట. తల్లి అలా నేర్పించదండి ప్రేమైన దేవుని వలరా. అలాంటి తల్లు కూడా ఉన్నారా? ఉన్నారు. దుర్మార్గంగా ప్రవర్తించే పిల్లలు ఉండడానికి గల కారణం ఏమిటంటే తల్లులట. ఆమె నేర్పించిందంట, మంచి మాటలు చెప్పి అల్లారు ముద్దుగా పెంచి ప్రపంచానికి సమాజానికి మేలు చేసే విధంగా ముందు కుమారుడు అని చెప్పేది పోయి ఆ తల్లి ఏం చేసింది తెలుసా, దుర్మార్గముగా ప్రవర్తించుటకు నేర్పించను. దుర్మార్గముగా ప్రవర్తించుటకు నేర్పించను కనబడుతుంది ఈ మాట మనకు. అంటే దొంగతనం చేస్తే, చెడ్డ మాటలు మాట్లాడితే, రాజు అనే అహము కలిగి ఉన్నా, అనేకలు ద్వేషిస్తుంటే, దూషిస్తుంటే, అవమానపరుస్తూ ఉంటే తల్లి ఏమనేది కాదా, ఏమి అనేది కాదట. ఎవరన్నా ఎదురు మాట్లాడితే వానికి శిక్షించు అనే విధంగా తల్లి నేర్పించిందంట. చూడండి ఎవరికి, ఈ అహజ్యకు బాల్యదినం నుండే నేర్పించిందంట ఈ తల్లి. అలాంటి తల్లి ఉందంటే ప్రేమైన దేవుని వలరా. ఎప్పుడైతే ఈ అహజ్యేలు చనిపోయాడో, ఆమె ఏం చేసింది తెలుసా, అధికార దాహముతో అజాహాయులుకున్న తమ్ములందరూ ఏం చేసింది తెలుసా, ఆమెను అందరు చంపించేసిందంట, రాజ కుటుంబీకులందరిని చంపేసిందంట.
ఎవరి ఒమ్రీ కుమార్తెన అతల్య అలాంటి తల్లి ఉందా ఇలాంటి తల్లు కూడా ఉన్నారు ప్రేమన దేవుని వలరా నేను చూశాను వార్తలు విన్నా నేను ఒకటి సొంత తల్లి తండ్రి చనిపోగానే తండ్రి చనిపోతే అక్రమ సంబంధం పెట్టుకొని వేరే పురుషునితో పాపము చేస్తూ ఉంటే కొడుకు వచ్చి చూస్తే తల్లిని మందలి అమ్మా తప్పమ్మ అలా చేయకూడదని మందలిస్తే నా రహస్యం బయటపడింది కదా అని కొడుకుని రాత్రికి రాత్రి హతమార్చిన తల్లి లేదంటారా తల్లి లేరంటారా ఉన్నారు అలాంటి వారు ఉన్నారు ప్రేమన దేవుని వల్ల అందుకే బైబిల్ చెప్పింది ప్రేమన దేవుని వల్లరా తల్లిని తండ్రిని శపించేవారు వస్తారు దీవించని వారు వస్తారు తిరస్కరించేవారు వస్తారని చెప్పిచ్చుండు బైబుల్ చూడండి ప్రేమ దేవుని వలరా కానీ బైబిల్ చెప్పినట్లుగా మనం వింటే కూర్చునేటప్పుడు లేచేటప్పుడు నిలబడేటప్పుడు నిద్రపోయేటప్పుడు నిద్ర లేచిన తర్వాత యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానిస్తూ ఉంటే అని చెప్పిన ఆజ్ఞలు మనం పాటిస్తూ ఉంటే ఏమవుతుందో తెలుసా ప్రేమన దేవుని వలరా నీకు మేలు కలుగుతుంది ఏం కలుగుతుంది మేలు కలుగుతుంది ప్రేమన దేవుని వలరా తల్లిదండ్రులకు మేలంట తల్లిదండ్రులకు మేలా మేలంట ప్రేమన దేవుని వలరా నీ వృద్ధాప దశములో వచ్చినప్పుడు నీ మొదిమ వచ్చినప్పుడు నిన్ను వారు ఏం చేస్తా తెలుసా నీ కొడుకు కావచ్చు నీ కూతురు కావచ్చు అల్లారు ముద్దుగా నిన్ను చూసుకుంటారంట ప్రేమన దేవుని వలరా అల్లారు ముద్దుగా నిన్ను చూసుకుంటారంట అని ప్రభు పట్ల ఆయన మాటలను ప్రకారము ఆయన ఆజ్ఞల ప్రకారమును నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే వృద్ధాప దశలో ముదివి దశలో నేను ఎత్తుకొని తిరుగుతానంటే ప్రేమన దేవుని వలన నీ కొడుకు నీ కూతురు దేవుని బట్టి తెలుసా దేవుని ప్రేమను బట్టి ప్రేమన దేవుని వలన అంటే దేవుని ప్రేమను దేవుడు చెప్పినట్లు మనం నడుచుకుంటే అలా జరుగుతుంది అంటే చూడండి ప్రేమన దేవుని వలన చూడండి ఎంతోమంది తల్లిదండ్రులు ఉన్నారు ప్రేమన దేవుని ఉన్నారా హెరోదియ ఒక తల్లి ఉంది ఆ తల్లి ఏం చేసింది తెలుసా ప్రేమన దేవుని వలరా సొంత భర్తను వదిలిపెట్టుకొని భర్త మీద మనసు పడి భర్తను పెళ్లి చేసుకొని బతుకుతున్న ఈ బతుకును చూసి దేవుని తరపున నిలబడిన ఒక న్యాయాధిపతి ఒక ప్రవక్త బాప్తిసమిచ్చు ప్రవక్త బాప్తిసమిచ్చు యోహాను గారు ఆ ప్రవక్త వచ్చి నువ్వు తప్పు చేశావు నీ తమ్ముని భార్యని నువ్వు చేరదీయడం తప్పయ్యా అని చెప్పారంట ముక్కు సుడిగా చెప్పారంట ప్రవక్త చెబితే అది మనసులో పెట్టుకొని ఆ యొక్క హెరోదే ఏం చేసింది తెలుసా తన ప్రాణము పోవాలని కోరుకునిచ్చుండి ఎవరితో తెలుసా కూతురుతో తన పగను కూతురుతో పంచుకున్నది తన పగను కూతురుతో చల్లార్చుకునే విధంగా నాట్యాన్ని నేర్పించి నాట్యం చేసి హెరోదు రాజును మెప్పించి నీకేం కావాలి కుమార్తె కోరుకో అని చెప్పారంట రాజు నాకు బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క తల నాకు పల్లెములు పెట్టి ఇవ్వమని కోరుకున్నదంట దానికి కారణం తెలుసా తల్లి అలాంటి తల్లులు ఉన్నారు ప్రేమన దేవుని వలన చూడండి ఒక అతలియని చూశాము ఒక హెరోదియని చూశాము దేవుని కోసం బతికే తల్లులు కూడా ఉన్నారు ప్రేమన దేవుని వలరా ఒక తల్లి ఉంది హన్న ఆ హన్న సమయలకు తల్లి ఆమె ఎలాంటి దైవభక్తురాలు తెలుసా ప్రేమన దేవుని వలరా ఎప్పుడైతే కడుపుతో ఉన్నదో ఆ కడుపుతో ఉన్న ఆ కుమారుణ్ణి దేవుని నామాన్ని మహిమ కోసం పెంచాలి అని ఆశపడింది ఆశపడుతూ చెబుతూ 3 సంవత్సరాల లోపలనే తనని విడిచిపెట్టి ఒక దైవజనుడి దగ్గర ఆయన తన కుమార్తెను తన కొడుకును విడిచిపెట్టడం చూస్తున్నాం ప్రేమన దేవుని వలరా ఏలీ దగ్గర విడిచిపెట్టడం చూస్తున్నాం మనం సమయలు గారిని చూడండి ఏలీ ప్రవక్త దగ్గర విడిచిపెట్టడం చూస్తున్నాం అంటే తల్లి అంత గొప్పగా ప్రేమించిందా అంత గొప్పగా ప్రేమించింది దేవునికి అలాగే కుమారుని కూడా దేవునికి అలాగే కుమారుని కూడా ప్రేమించింది ప్రేమన దేవుని వలరా చూడండి అలాగే యేసుక్రీస్తుల వారు ప్రేమించలేదంటారా అంటే తల్లిని ప్రేమించాడు ప్రేమన దేవుని ఎంతగా ప్రేమించాడంటే అంతగా ప్రేమించాడండి
ముప్పై సంవత్సరాల వరకు తల్లికాడనే ఉన్నాడు. తన దుఃఖము, తన బాధ, తన సంతోషము, తన ఆనందము మొత్తం తల్లితోనే పంచుకున్నాడు. ప్రేమన దేవుని వలన ఆ తల్లి యొక్క బాధ్యతను నేను మరిచిపోతానేమో, ఆ తల్లి యొక్క బాధ్యత నా జీవితానికి ఒక మచ్చలాగా నిలబడిపోతుందేమో అనుకున్నాడు యేసుక్రీస్తుల వారు. ఆ మచ్చ చెరిపి వేసుకోవడానికి ఒక మాట అన్నాడు ప్రేమన దేవుని వలన. ఏమన్నా తెలుసా? తను ప్రేమించిన శిష్యుణ్ణి, యోహాన్ గారిని పిలిచి, అమ్మా ఇప్పటి వరకు నేను నీ కుమారుని కదా, ఇప్పుడు నీ కుమారుడు యోహానో, ఇదిగో నీ తల్లి అని చెప్పడం చూస్తున్నాం. చూడండి ప్రేమన దేవుని ఉన్నారా, అంటే ఏం కనబడుతుంది ఇక్కడ? ఓ కొడుకు బాధిత తల్లిని ఎలా ప్రేమించాడో మనం చూస్తున్నాం. అంటే ప్రేమతో పెంచి దేవునిలో పెంచితే ఆ తల్లిదండ్రులు బాగుంటారా? బాగుంటారు. కొడుకులు బాగుంటారా? బాగుంటారు. కూతుళ్ళు బాగుంటారా? బాగుంటారు. చూడండి, అంటే మనం అలా ఉండాలా? అలా ఉండాలని చెప్తుంది బైబిల్ ప్రేమన దేవుని వలరా. అందుకన్నాడు ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకొని తిరుగులాడతని చెప్పాడు ప్రేమన దేవుని వలరా. దేవుడు ఈ లోక తల్లిదండ్రులైనా సరే వాళ్ళ వృద్ధాప్యములు ఉన్నప్పుడు మమ్మల్ని ఎత్తుకోరు, మనల్ని ఎత్తుకోరు ప్రేమన దేవుని వలరా. కానీ దేవుడు అంటున్నాడు, నేను ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకొని తిరుగుతాను, నేను ముదిమి వచ్చే వరకు నీ చంకలో పెట్టుకొని తిరుగుతానని బైబిల్ చెప్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు, నా మాటలు, నా ఆజ్ఞలు నీ జీవితంలో పెట్టుకొని నువ్వు పాటిస్తూ ఉంటే నేను నీ ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుంటాను చెప్పారు ప్రేమ దేవుని వలన. దేవుడు ఎంత గొప్ప మాటలు చెప్పారండి దేవుడు. చూడండి, అలాగ ఉండాలని దేవుడు కోరుకుంటున్న ప్రేమ దేవుని వలన. ఈ యొక్క మదర్స్ డే నాడు, ఈ యొక్క మాతృ దినోత్సవం నాడు మనం ఏం చేయాలో తెలుసా? తల్లిదండ్రులు ఎంతగా ప్రేమించమన్నాడు, దేవుని మాటలకు లోబడి తల్లిదండ్రులు ప్రేమించే విధంగా మనం ఉండాలి. దేవుని మాటలు చెప్పకుండా, దేవుని మాటల ప్రకారం మనం ప్రేమించకుండా పోతే ఏమవుతుంది తెలుసా? నువ్వు ముదిమి వచ్చే వరకు, ఒక మంచం మీద నువ్వు పడినప్పుడు నీ దగ్గర వస్తున్న దుర్వాస, నీ కొడుకు కానీ నీ కూతురు కానీ ఎవరు నీ దగ్గరికి రారు, దూరముగా వెళ్ళిపోతారు. అది దూరముగా వెళ్ళిపోకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి తెలుసా? ప్రభువునందు నీ తల్లిదండ్రులు ప్రేమించాలి. ముందు ప్రభుని ప్రేమిస్తే ఆటోమేటిక్గా నీ తల్లి దగ్గర, నీ తండ్రి దగ్గర ఎంత దుర్వాసన వచ్చినా అది అలాగనే ప్రేమించుకుంటూ నీ తల్లిదండ్రుని పరిచర్య చేస్తావు, నీ తల్లిదండ్రులకు సేవ చేస్తావు. కానీ దేవుడి యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క మాటలు ఒకవేళ నీవు వినకపోతే, అందులో ప్రకారంగా నువ్వు నడవకపోతే ఖచ్చితంగా దేవుడు అంటాడు, ఆ తల్లిదండ్రులను ప్రేమించే విధానం తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు నీ తల్లిదండ్రులు నువ్వేం చేస్తావు తెలుసా? అనాథ ఆశ్రమాలలో విడిచిపెట్టడానికి సిద్ధమవుతావు. అలా ఉండకుండా ఉండాలంటే ప్రభునందు దేవుని ప్రేమించ, ప్రభునందు నీ తల్లిదండ్రులని ప్రేమించాలి అంట. చూడండి ప్రేమ దేవుని వలరా, ఒక మాట చూసుకుని ముగించుకుందాం. ప్రేమ దేవుని వలరా ఒక మాట చూసుకుని మనం ముగించుకుందాం. యేషగ్రంథము 46:4 46:4 ప్రేమ దేవుని వలరా, 46:4 చూద్దాం. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకునేవాడు నేనే, తల వెంట్రుకలను నెరవేరు వరకు నేను ఎత్తుకునేవాడు నేనే చేసి ఉన్నాను. నేను నిన్ను చంక పెట్టుకునేవాడును నేనే, నిన్ను ఎత్తుకొని రక్షించువాడును కూడా నేనే. చిన్న ప్రేమన దేవుడులారా, చంకను ఎత్తుకున్నవాడు కూడా దేవుడేనట, నిన్ను రక్షించువాడు దేవుడట, నీ తల వెంట్రుకలు మెరిసిపోయినా నిన్ను ఆదరించేవాడు దేవుడట. ఏంటండి ఈరోజు మన తల్లిదండ్రులకు వృద్ధాపములు వస్తే, ముసలితనములు వస్తే మనం ఎత్తుకుంటామా? ఎత్తుకోవడానికి చేత కాదు. మనం ఎత్తుకుంటారా? మనం ఎత్తుకోలేము. మన దగ్గర బలం ఉండొచ్చు కానీ వాళ్ళు మనం ఎత్తుకోలేరు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు వృద్ధాపములు ఉన్నా సరే నిన్ను నేను ఎత్తుకుంటాను, నిన్ను నేను ఎత్తుకుంటాను. ఆత్మలకు తండ్రిగా తన పిల్లల్ని ఎత్తుకుంటాడు ప్రేమన దేవుడిని వలరా. ఆత్మలుగా తండ్రిగా ఉన్న యెహోవా దేవుడు తన పిల్లలను
ఆయన ముద్దుని వచ్చే వరకు ఎత్తుకుంటాడట. మరి ఆ ముద్దుని వచ్చే వరకు ఆయన ఎత్తుకోవాలంటే మనము దేవుని యొక్క ఆజ్ఞలను ప్రభువును ప్రేమించే విధంగా మనం ఉండాలని, అలాగే తల్లిదండ్రులకు సన్మానించే విధంగా మనం జీవించాలని ప్రభు నామములో కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. తల్లిలో ఉంచుకున్న మనమైతే ప్రార్థన చేసుకుని ముగించుకున్న ప్రేమ దేవుని మీద మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకంలో ఉన్న మా దేవా, మీకు స్తోత్రములు. ఇప్పటి వరకు విలువైన మాటలు మీరు మాకు చెప్పిన విధానం బట్టి సంతోషిస్తున్నాము. ఈ మాటలు మీ నామానికి మహిమకరంగా నిలబెట్టండి, మీలో నిలబెట్టండి, మీతో నడిపించండి అని కోరుకుంటూ తండ్రి ఈ మాటలను తండ్రి యూట్యూబ్లో పెట్టుబోచుండగా ప్రతి ఒక్కరు ఈ మాటలు గ్రహించి ఆలోచన చేసే విధంగా కృపచూపు మన యేసు ప్రభువు వారి నామమున ఈ ప్రార్థన అడిగి సమర్పిస్తున్నాను పరలోకంలో ఉన్న మా కన్న తండ్రి. ఆమేన్.